హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఊర్లో ఆర్పీ వచ్చాడు. ఇది ఆల్రెడీ ముందు కూడా పెట్టాను ఆ వీడియో, ఆ ఛానల్ అన్ని పోయిన సందర్భంగా మళ్ళీ అది రీలోడ్ చేయాలనుకున్నాను. ఎదురుగా కనిపిస్తున్న ఆ పెంకుల ఇల్లే ఆర్పీ మా ఊరు వచ్చినప్పుడల్లా ఉండే స్థలం. తను అక్కడికి వచ్చాడు, అప్పుడప్పుడు మా ఊరికి వస్తూ ఉంటాడు. సో నేను ఆ రోజు మన ఇంటికి కూడా ఇన్వైట్ చేశాను, కానీ ఆ గూడూరులో ఏదో ప్రోగ్రామ్ ఉన్నందువల్ల రాలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆర్పీ మా ఊరికి వచ్చిన మా ఊరు వచ్చినప్పుడల్లా ఉండే ఆ ఇల్లుని తను మమ్మీ ఆర్పీతో పిక్ తీయించుకోవడానికి అక్కడికి వచ్చింది. తర్వాత తన్ని నేను కలవాలన్నప్పుడు వాళ్ళు తను రెస్ట్ తీసుకుంటున్నాడు, మళ్ళీ నాకు చెప్పంపిస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు మా ఇంటికి మనిషిని పంపించారు, కానీ నేను అదే టైంలో ఏదో వీడియో ఎడిటింగ్లో ఉండి ఒక 10 మినిట్స్ లేట్ చేశాను. ఇంకా అప్పుడే వాళ్ళు బయట వచ్చేసారు. మనం వాళ్ళు బయలుదేరకుండా లోపలే ఉండుంటే కొద్దిసేపు కూర్చోబెట్టి మాట్లాడుంచేవాళ్ళం, కానీ వాళ్ళు రోడ్లోకి ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి ఇంకా మనం ఎక్కువసేపు మాట్లాడించలేకపోయాను. సో నెక్స్ట్ టైం 100% మన ఇంటికి పిలిపించి మన ఇంట్లోనే ఏదైనా ఒక చిన్న స్కిట్ లాగా ఆ డైలాగ్స్ చెప్పమని చెప్తాం. తర్వాత వీలైతే లైవ్ కూడా పెట్టి మాట్లాడిస్తాను ఖచ్చితంగా. ఈసారి అయితే చూసారు కదా, జబర్దస్త్ ఆర్పీ గారు డౌన్ టు ఎర్త్ ఉంటారు మా విలేజ్ పక్కన. వాయిస్ అందుతుందని మా విలేజ్ పక్కన ఊరు మా ఊరికి వచ్చాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి వీళ్ళందరినీ ట్రీట్ చేస్తుంటాడు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన ఆర్పీ గారిని. ఇది దించు దించు అర్థం. ఓకే బాయ్ బాయ్ చెప్పు, ఒక వర్డ్ చెప్పొచ్చు కదా మా వ్యూవర్స్కి. నన్ను ప్రేమించి మీ అందరికి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మకి మా అక్కకి కూతురు మనస్ఫూర్తిగా, మీరు మా కొడుకు అంతే. మీకే ప్రాబ్లం వచ్చిన ఆర్పిన మాత్రం మర్చిపోవాలి. ఇది సూపర్ డైలాగ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్పిని ఆర్పి చాలా లిబరల్గా ఉంటారు. ఎందుకంటే కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, ఏదో మేము గొప్ప పొజిషన్లో ఉన్నాం కదా ఏంటి అలా అంటూ ఉంటారు కదా. కాకపోతే అలాంటిదేమీ నాకు ఆర్పిలో ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే అనిపిస్తున్నాడు. కాకపోతే వీళ్ళు ఫ్యామిలీ విషయానికి వచ్చేసినట్లయితే ఆర్పికి ఒక అన్న ఒక అక్క ఉన్నారు. సో ఆర్పి వాళ్ళ అక్క వచ్చి మా సిస్టర్ క్లాస్మేట్ కూడా. తను ఇప్పుడు నెల్లూరులో మార్గదర్శిలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నెల్లూరులో సెటిల్ అయిపోయింది. ఇక ఊర్లో వచ్చినట్లయితే వాళ్ళ ఫాదర్ ఒక్కరే ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. కాకపోతే ఆర్పీ గురించి చెప్పాలంటే తను చదువు అబ్బలేదు, ఏదో 10th వరకు చదువుకునేసి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తను స్వశక్తితో ఇలా జబర్దస్త్లో ఎంట్రీ అవ్వడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. అక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఆర్పీ ఎదుగుదలకు కారణం ఏంటి అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మా ఫ్యామిలీ అనండి. ఎందుకంటే నేను అదే విధంగా ఏ అనామత్తుగా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎందుకురా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వేదన్నా ప్రయోజనమైన పని చేస్తున్నావా లేదా మా ఫ్యామిలీని ఏదైనా ఆడుకుంటున్నావా అని ఎప్పుడు వాళ్ళు నన్ను ప్రశ్నించలేదు. అలానే నేను ఎప్పుడు వాళ్ళకి ఆ టైంలో నేను ఎప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిన ఆ రోజుల్లో నన్ను నేను కాపాడుకునేదే కష్టమైన రోజుల్లో ఫ్యామిలీని ఎలా కాపాడగలుగుతాను అని చాలా చాలా బాధపడ్డానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు, ఒక షార్ట్ ఫిలిం కూడా తీశారు. ఆ షార్ట్ ఫిలిం చూసి మన ధనరాజు పిలిపించి జబర్దస్త్లో వేయడం జరిగింది. అదేవిధంగా శ్రీహర్ గారు కూడా పిలిచారంట ఆ షార్ట్ ఫిలిం చూసి. కానీ అర్ధాంతరంగా శ్రీహర్ గారు చనిపోవడంతో పాపం ఆ అవకాశం కూడా ఆర్పీకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మన జబర్దస్త్లో అయితే బాగా యాక్ట్ చేస్తున్నాడనే చెప్పచ్చు. కాకపోతే కొంత తను పల్లెటూరి యాసని, ఆంధ్రాలో తన విలేజ్లో భాషని తను ప్రజెంట్ చేస్తూ ఒక డిఫరెంట్గా అందరూ ఎవరూ చేయలేని విధంగా పల్లెటూరి భాషని యూజ్ చేస్తూ అందరి దగ్గర మెప్పు పొందుతున్నాడు. తన మేనరిజంతో కూడా అందరి దగ్గర మెప్పు పొందుతున్నాడు. కాళ్ళు కొట్టడంలో ఫస్ట్ అని చెప్పచ్చు. తర్వాత తనని అడిగినప్పుడు ఒకసారి అలా కాళ్ళు కొట్టినప్పుడు రోజా మేడం తర్వాత నాగబాబు సార్ నవ్వారు. సో ఇది ఇదేదో బాగుంది అని చెప్పి ఇంకొద్దిగా పైకి ఎగిరి కొట్టడం, అలా అలా అది ఒక నాకు ఒక బ్రాండ్ మార్క్గా నిలిచిపోయింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా మనం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఎలా నిలదొక్కున్నారు అని అడిగినప్పుడు తను చెప్పాడు, నేను ఎవరి దగ్గర ఆర్థిక సహాయం ఏది తీసుకోలేదు, కాకపోతే ఎక్కడైనా సరే
బస్ ఎక్కాలన్నా కూడా డబ్బులు లేక నడిచిపోయేవాడిని. కాకపోతే కొంచెం మంది నా మంచితనం చూసి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో రమ్మని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో న్యూస్ పేపర్లు, పాత న్యూస్ పేపర్లు లేదా బీర్ బాటిల్స్ ఏదైనా ఉంటే వాటిని మాత్రం అడిగి తీసుకుని అవి అమ్మి ఆ వచ్చే డబ్బులతో కొంచెం కొన్ని రోజులు గడిపేవాడిని. ఆ విధంగా మాత్రం ఎవరు కూడా వాటిని అంత పట్టించుకోరు కదా, అలా తీసుకునేవాడిని అని చెప్పారు. సో అది కూడా ఒక సహాయం పొందినట్టే అనుకోండి. కాకపోతే అవి మనం రేట్లెస్గా పడేస్తుంటాం కాబట్టి, సో వాటిని కూడా బీర్ బాటిల్లు, పేపర్స్ని యూజ్ చేసుకున్నాడు మన ఆర్పి. తర్వాత ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా నిలదొక్కుకోవడం సినీ ఫీల్డ్లో అన్నది కొంచెం కష్టమే. కాకపోతే తను లక్ కావచ్చు లేదా రైట్ టైంలో తను జబర్దస్త్కి రావడం కావచ్చు, ఏదైనా కావచ్చు, తనకి ఒక లక్ అనే చెప్పచ్చు. ఇంకా మనం చెప్పాలంటే తను వెంటనే పోయిన వెంటనే ఎదిగిపోలేదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాకా అక్కడ కష్టాలు పడ్డారు అని చెప్పాడు. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అంటే కేవలం మా పేరెంట్స్, మా ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బాధల్లో ఉన్నా, ఎక్కడున్నా తన్ని ఎప్పుడు ఏమీ అనలేదు, నా నుంచి వాళ్ళు ఏ ఫైనాన్షియల్ సపోర్టు కోరుకోలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరంటే మీకు ఇష్టం అంటే అందరూ ఇష్టమే, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నా కూడా ఎప్పుడు కూడా నాతో షేర్ చేసేవాళ్ళు కాదు. నా ప్రాబ్లం ఇది, నా ప్రాబ్లం అది అని ఎప్పుడు షేర్ చేసి నన్ను బాధ పెట్టేవాళ్ళు కాదు. నన్ను అంత బాగా చూసుకున్న వాళ్ళు, ఎప్పటికి కూడా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను అని తన బాధను వ్యక్తం చేశాడు. తర్వాత వాళ్ళ ఫాదర్తో మనం మాట్లాడినప్పుడు తను ఏం చెప్పాడంటే, ఎప్పుడు మేము వాడికి ఒక్క రూపాయి కూడా మేము ఎప్పుడు పంపించలేదు, తన కష్టంతో తను స్వశక్తితోనే పైకి వచ్చాడు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది తను ఈ పొజిషన్లో ఉండడం అనేది. ఇంకా పెద్ద పొజిషన్లో చూడాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు, పెద్ద పొజిషన్లో ఏం నేను చూడాలనుకోవట్లేదు, అన్నీ కూడా భగవంతుని దయ, తనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడున్నది మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలో కూడా తనకి పెళ్లి చేయాలని చూస్తున్నాం, మంచి అమ్మాయి దొరికితే తొందరలో మీ అందరికీ శుభవార్త చెప్తాం అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా జబర్దస్త్లో తనకి ఎవరిష్టం అంటే అనసూయ ఇష్టమని, అదేవిధంగా నాగబాబు, రోజా గారు ఇద్దరు ఇష్టమని, ధనరాజు అంటే ఒక భక్తిభావం ఉందని, ఎందుకంటే తను తోటి టీం వాళ్ళ అందరితో కూడా చాలా సోషల్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏదైనా సొంతగా డైలాగ్ చెప్పినా, బాగా పండింది నువ్వు అదే కంటిన్యూ చేయని చెప్పి అంత లీనియన్స్ ఇచ్చేవాళ్ళు. అదేలాగా తను, నేను జబర్దస్త్లో యాక్ట్ చేసేటప్పుడు రే ధనరాజ్ అనే డైలాగ్ కూడా నాకు ఉంది, చాలామంది ఒప్పుకోరు కానీ తను ఒప్పుకున్నాడు. అదేలాగా నేను అతన్నే ఫాలో అయ్యి ఇప్పుడు నా టీంలో ఉన్న అందరినీ కూడా రే వరే అన్నా కూడా నేను ఆ సీన్ పండితే చాలు, మనకు ఎలా ఉన్నా పర్వాలేదు, దీనిలో ప్రెస్టేజ్ ఏముంది అని నేను అనుకునేవాడిని అని చెప్పడం జరిగింది. ఇంకా తను టీం లీడర్ అయ్యాక తనకి ఇష్టమైన వ్యక్తి తన టీంలో మహేష్ అని, ఆ మహేష్ అసలు చూస్తేనే నవ్వేస్తారు, ఇక తనేమి డైలాగులు చెప్పక్కర్లేదు కానీ డైలాగులు కూడా అంత బాగా చేస్తారు, ప్రతి డైలాగ్ కూడా అందరు నవ్వుతారు అని చెప్పారు. తర్వాత తను మూవీలో యాక్ట్ చేసినప్పుడు కూడా తను చాలా గొప్పగా ఫీల్ అయ్యానని, ఇంకా తను మంచి మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయని, ఎందుకంటే అంత యాక్టింగ్ స్కిల్స్ తనలో ఉన్నాయి అని, తను వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు లేదా తను ఉండే విధానం కావచ్చు అన్నీ కూడా అందరికీ ఫన్నీగా నవ్వే విధంగా ఉంటాయి కాబట్టి తను ఏ రోల్ చేసినా ఆ రోల్ తగ్గట్టు పండించేస్తాడు అని చెప్పి మహేష్ను కూడా పొగడడం జరిగింది. ఇక నేను ఇంకొక అబ్బాయిని చూపించాను కదా వీడియోలో, మా ఊర్లో ఆ అబ్బాయి రఘు, తను ఎప్పుడు కూడా మన జబర్దస్త్ టీం అందరూ ఎవరు వచ్చినా కూడా ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలన్నా, ఎక్కడ ఆ చుట్టుపక్కల ఏం పనులున్నా, ఏదైనా వాళ్ళ ప్రోగ్రాంలు ఉన్నా కూడా మా ఊర్లోనే అక్కడ చూపించిన ఆ పెక్కుటింట్లోనే ఉంటారు. లోపల మాత్రం పెద్ద సూట్ రూమ్ లాగా చేసేస్తున్నారు, కానీ ఈసారి వెళ్ళినప్పుడు నేను ఆ లోపల రూమ్ కూడా ఎలా ఉందని మీకు చూపిస్తాను. పైన చూస్తే పెంకుటిల్లాగా అనిపిస్తుంది కానీ లోపల మాత్రం లగ్జరీ రూమ్ లాగా ఉంటుంది. అక్కడే రష్మి వచ్చిన తర్వాత జబర్దస్త్ టీంలో ఎవరు వచ్చినా అక్కడే దిగుతూ ఉంటారు. తర్వాత అక్కడి నుంచి తిరుమలకి తనే తీసుకెళ్తూ ఉంటాడు రఘు అనే అబ్బాయి, మా ఊరి అబ్బాయి. తను అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా తను వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడం, అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అక్కడికే వస్తూ ఉంటారు. లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకున్నాను సగటూరుకి వెళ్ళి, అదంతా కూడా వీడియో తీసి పెడదాం, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ హౌస్ ఎలా ఉంది, ఎంత స్థాయి నుంచి ఎంత స్థాయికి వచ్చాడు అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. తను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో, అందరూ మెచ్చే పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా గర్వంగా ఉంటుంది. కాకపోతే నేను లాస్ట్ టైం కొంచెం తమ్ముడు మ్యారేజ్ ఉన్నందువల్ల వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు, ఆ పరిసరాలు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడిద్దాం. ఇంకా
ఇంకా తన టీంలో వాళ్ళతో కూడా తను చాలా బాగుంటాడని, తర్వాత వాళ్ళకి ఏ సమయంలో ఏ హెల్ప్ కావాలన్నా తనకున్న ఆ శక్తిలో తను హెల్ప్ చేయడానికి ముందుంటాడని వాళ్ళ టీంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తను ఆకలేసినప్పుడు వాళ్ళు అన్నం దొరకలేని స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తనకున్నంతలో తను అందరినీ చేరదీయడం, అందరికీ హెల్ప్ చేయడం జరిగిందని కూడా చెప్పారు. కాకపోతే ఆ ఆకలి కష్టం ఏంటో తనకు తెలుసు కాబట్టి, తను ఆ స్టేజ్ నుంచి వచ్చాడు కాబట్టి తను తనలాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదుకోవడం అనేది గొప్ప విషయం అనే చెప్పచ్చు. ఇక మనం నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆర్పిని ఇంటర్వ్యూ చేద్దాం. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పినట్లయితే నేను నెక్స్ట్ మంత్ ఊరికి వెళ్ళినప్పుడు తనకన్నా మా ఊరికి వస్తే తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్లు అన్నీ తనకేద్దాం. వీరైతే లైవ్లోనే మీతో మాట్లాడించేదా ప్రయత్నం చేస్తాను. అతను లాస్ట్ టైం మిస్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మనం పట్టేస్తాం ఆర్పిని వస్తే. ఇక ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.